అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నానికి లోటు లేకుండా ఉండాలంటే నిత్యమీ శ్లోకాలు స్మరించాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదు. అటువంటి అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు ఆకాశి అన్నపూర్ణ అనుగ్రహం తప్పనిసరి. ఆ అమ్మను నిత్యం కొలిచేవారికి అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు. ప్రతి నిత్యం భోజనం చేసేటప్పుడు ఆ అమ్మను కృతజ్ఞత పూర్వకంగా ధ్యానం చేసుకుని విశ్వంలో మనతో పాటు ఉండే అనేకానేక జీవులకు బలిబుక్కులు సమర్పించి భోజనం చేసిన వారికి, అతిథి అభ్యాగతి సేవ ఆపన్నులకు, ఆకలితో బాధపడే వారికి, అన్నప్రసాదాన్ని అందించే వారికి ఆ తల్లి అనుగ్రహం ఉంటుందని శాస్త్ర ప్రవచనం. ప్రతి ఒక్కరూ అన్నం తినేటప్పుడు లేదా ప్రాతకాలం దేవుడి పూజ చేసేటప్పుడు ఈ కింది శ్లోకాలు చదువుకుంటే మరింత విశేషంగా అమ్మ దయ ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు. ఆ శ్లోకాలు నిత్యానందకరి, వరాభయకరి, సౌందర్యరత్నాకరి, నిర్దూతాఖిలగొర పాపనికరి, ప్రత్యక్షమహేశ్వరి, ప్రాళేయాచలవంశ పావనకరి, కాశీపురాధీశ్వరి, భిక్షాందేహి కృపావలంబనకరి, మాతాన్నపూర్ణేశ్వరి, నిత్యమైన ఆనందము ఇచ్చేదానవు, వరములను అభయమును ప్రసాదించుదానవు, సౌందర్య సముద్రమైన దానవు, ఘోరమైన పాపములనన్నిటినీ కడిగి వేయుదానవు, హిమవంతుని వంశమును పవిత్రము చేయుదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము. రెండో శ్లోకం ఇదే. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే, జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. ఓ అన్నపూర్ణ, ఎల్లప్పుడు పూర్ణముగా ఉండు తల్లి. శంకరుని ప్రాణవల్లభురాలా పార్వతీ జ్ఞానము వైరాగ్యము సిద్ధించుటకు భిక్షపెట్టుము. ఈ శ్లోకాలను చదువుకుంటే అన్నపూర్ణ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది.